కష్టాలు మనుషులకే వస్తాయి కానీ ఆ కష్టాల్లో కూడా తోడుండి ముందుండి నడిపించేవానే నిజమైన నాయకుడు అంటారు విషయం ఏంటంటే సదాశివపేట పట్టణంలో గుల్లకేరి కాలనీలో శివలీల గారి కుమారుడు అభి ఆరోగ్యం బాగాలేక చాలా కాలంగా బాధపడతా ఉన్నారు బాధాకరమైన విషయం ఏంటంటే శివలీల గారి భర్త కూడా చనిపోయి 6 సంవత్సరాలు అవుతుంది ఈ రోజు పంజేస్తే గాని రేపు పూటగడవని పరిస్థితి వాళ్ళది ఆ తల్లి వాళ్ళ పరిస్థితి చెప్తుంటే నిజంగా నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి ఈ విషయం తెలుసుకున్న నేను నా మిత్రుడు వెంటనే పట్నం మాణిక్యం ఫౌండేషన్ దగ్గరికి ఈ విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది వెంటనే స్పందించిన పట్నం మాణిక్యం గారు తన కుమారుడైనటువంటి పట్నం రవితేజన్న గారిని వెంటనే పంపించడం జరిగింది ఏ మాత్రం ఆలోచించకుండా పట్నం రవితేజన్న గారు వాళ్ళకి 20,000 ఆర్థిక సహాయం చేయడమే కాకుండా ఫ్యూచర్ లో ఎటువంటి సహాయం కావాలన్నా నేనున్నాను పట్నం మాణిక్యం ఫౌండేషన్ మీకుంటుందని చెప్పేసి ఒక ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది నిజంగా ఇంత గొప్ప పనులు చేస్తున్నటువంటి పట్నం మాణిక్యం ఫౌండేషన్ కి పట్నం మాణిక్యం గారికి పట్నం రవితేజన్న గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు జై హింద్.